వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వినాయక మండపాలు పెట్టడానికి వీల్లేదు అంటూ జారీ చేసిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వినాయక చవితి మంటపాలు పెట్టడానికి వీల్లేదు, దాని వల్ల కరోనా వ్యాప్తి చెందుతుంది అని అంటాం చాలా శోచనీయం మరియు హాస్యాస్పదం కూడా. ఇవాళ ఒక వినాయక చవితి పండుగ జరిపినంత మాత్రానే కరోనా ఉధృతం అవుతుందా? ఇంతకు ముందు మీ నాన్నగారి ఇడుపులపై సమాధి దగ్గర మీరు వందల మంది గుమిగూడితే రాని కరోనా వినాయక చవితి మంటపం దగ్గర ఉండే 25 మందితోనో 30 మందితో మాత్రమే వ్యాప్తి చెందుతుందా అనేది నా మొదటి ప్రశ్న. అయితే ఇవాళ వివాహాలకు 150 మంది వరకు అనుమతించిన ఈ ప్రభుత్వం తద్వారా ఏ రకమైన కరోనా నిరోధకం జరుగుతుంది అని అనుమతించారో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చర్చిల్లో అనధికారికంగా 1000 మంది, మసీదుల్లో అనధికారికంగా 100 మంది ప్రార్థనలు చేస్తుంటే రాని కరోనా కేవలం హిందూ పండుగలు జరుపుతుంటేనే వస్తోంది అంటే ఈ ముఖ్యమంత్రి ఏ ముసుగు వేసుకుని ఏ మత వ్యాప్తికి పనిచేస్తున్నాడు? సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి, నేను లౌకిక తత్వానికి కట్టుబడి ఉంటాను అన్న ఈ ముఖ్యమంత్రి తెర వెనుకాల కొన్ని ప్రత్యేక మతాల ఔన్నత్యం కోసం వ్యాప్తి కోసం పనిచేస్తూ హిందువులను అణగదొక్కాలనే ఈ దౌర్భాగ్యం చర్య ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక ఆరాధన కోల్పోయాడు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ము ఉంటే తను వేసుకున్న ముసుగేంటి, తను వేసుకున్న మతం ముసుగేంటి? బహిర్గతం చేయాస్, మేము బహిర్గతం చేస్తాం, మేము హిందువులం, హిందూ ధర్మానికి పనిచేస్తాం, హిందువులను పనిచేస్తాం, నీకు ఎలా చెప్పే దమ్ము ఉందా? నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే నేను లౌకిక తత్వానికి కట్టుబడ్డాను అని నువ్వు అంటే మిగతా పండగల మీద నిషేధం విధించే దమ్ము నీకు ఉంటే సాయంత్రానికి జీవ పంపించు, అప్పుడు మేము హిందువులం కూడా స్వచ్ఛందంగా మంటపాలు తొలగించుకుంటాం, మంటపాలు పెట్టుకోం. అది లేదు, హిందువుల్ని తప్ప క్రిస్టియానిటీ అనే దమ్ము నీకు లేదు, ముస్లింస్ మీద నిషేధం విధించే దమ్ము నీకు లేదు. నువ్వు ఒక మతం ముసుగేసుకొని హిందువులను అడగదొక్కి తద్వారా ఇక్కడ నీ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలో భాగం. ఈ ముఖ్యమంత్రి రాజ్యాంగానికి దేశానికి చాలా ప్రమాదం, తాలిబన్ ఉగ్రవాదుల కన్నా ప్రమాదమైన మనిషి. కాబట్టి సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలతో హిందూ పండుగల మీద ఎత్తించిన నిషేధాన్ని కొట్టివేయాలి, వినాయక చవితి జరుపుకునే అవకాశాన్ని హిందువులందరికీ ఇవ్వాలి, మా మనోభావాన్ని గౌరవించాలని కోరుకుంటూ భరత్ మాతాకి జై.